కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. వచ్చే మంగళవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీ సమయం కోరింది. గురువారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. శుక్రవారం లోపు కవిత తరపున న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికే సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అప్డేట్స్ మా ఢిల్లీ కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఈ కేసు విచారణ 27వ తేదీకి వాయిదా పడింది కదా, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ కేసు, సిబిఐ కేసు, ఢిల్లీ లిక్కర్ సంబంధించి రెండు కేసులలో కూడా బెయిల్ మంజూరు చేసిందిగా ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్తే 11వ తేదీ అనంతరం తిరిగి కేసు విచారణ ఈ రోజు పడింది. ఈ రోజు కాసేపటి క్రితమే వాదనలు కొనసాగాయి. అయితే వాదనల సందర్భంగా కూడా కవిత తరపు న్యాయవాది కవిత బహిళ ఆమెకు బెయిల్కు అర్హురాలు. దాదాపు 5 నెలల నుంచి కూడా జైల్లో ఉంటుంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ముందు కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. అయితే కేసు విచారణకు సంబంధించి 27వ తేదీకి కేసు విచారణను వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఈలోపు ఈడీకి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే సిబిఐ ఇప్పటికీ కేసులో కౌంటర్ దాఖలు చేసింది. ఇక గురువారంలోగా రిజైండర్ దాఖలు చేయాలని కవిత తరపు న్యాయవాది కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. శుక్రవారంలోపు కవితకు సంబంధించి పూర్తి రిజైండర్ దాఖలు చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్ సిబిఐ దాఖలు చేసింది. అయితే సిబిఐకి సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినప్పటికి కూడా ఈడీకి సంబంధించి మాత్రం ఇప్పటివరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఈడీ అందులో భాగంగానే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కొంత సమయం కావాలని కోర్టు ముందు వాదనలు వినిపించిన సందర్భంగా ఈడీకి కొంత సమయం కేటాయించింది. అయితే ఈ కేసులో మాత్రం సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఇప్పటికే ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం, మాజీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేశారు. దానికి అనుగుణంగానే కవితకు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందిగా కూడా కోర్టు ముందు ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించిన సందర్భంగా కేసు విచారణ మాత్రం వాయిదా వేశారు. 27వ తేదీన విచారణ సందర్భంగా అటు ఈడీ కౌంటర్ అఫిడవిట్లో ఏం పేర్కొనబోతుంది, సిబిఐ ఏం పేర్కొనబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.